చంద్రబాబు చెబితేనే సీట్లు ఇచ్చే దుస్థితికి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి జలగం ప్రసాదరావును కేటీఆర్ తెరాసలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజలు తమ తలరాతను తామే రాసుకునే ఎన్నికలని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్దిలో తెలంగాణకు నష్టం జరగకూడదని తెరాసలో చేరానని మాజీ మంత్రి జలగం పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఖమ్మం జిల్లాలోని గిరిజనులు కావచ్చు, తెలంగాణ నలుమూలలో ఉన్న రైతన్నలు కావచ్చు, హైదరాబాద్ తాగునీటికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ హైదరాబాద్ వాసులు కావచ్చు, లేదా ఈరోజు తెలంగాణలోని అన్ని వర్గాలు కావచ్చు, జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వయం పాలన కోసం, ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణలో రిమోటు రాహుల్ గాంధీ చేతిలో పెట్టి, బ్యాటరీలు చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి ఇక్కడ జరిగే తోలుబొమ్మలాటని కీలుబొమ్మలాటని చూద్దామా? లేదా బ్రహ్మాండంగా ఈరోజు ఈ నాలుగేళ్లలోనే మనం ఊహించిన దానికంటే ఎక్కువ రైతులకు కానీ పేదవారికి కానీ న్యాయం చేసి సంక్షేమ రంగంలో ఈరోజు మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ గారి వైపు ఉందామా? ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈరోజు మనందరం కూడా మన రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు కానీ, వనరులు కానీ, మన హక్కులు కానీ సాధించుకోవాలంటే గట్టిగా ఏకోన్ముఖంగా ఉండకపోతే, ఏకపక్షమైన తీర్పు రేపు ఎన్నికల్లో ఇవ్వకపోతే మళ్ళీ ఒకసారి తెలంగాణ సమాజం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. ఏ జీవన విధ్వంసం అయితే గతంలో కొనసాగిందో అది మళ్ళీ కొనసాగే ఓ ప్రమాదం కూడా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీని వీడి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, తెలంగాణ పొరపాటున కూడా ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వానికి ఏమైనా దెబ్బ తగిలితే మనకు వచ్చే జలాలు మొత్తం కూడా, కృష్ణా జలాలు మొత్తం కూడా ఆంధ్రాకి వెళ్ళిపోతుంది తప్ప మన దగ్గర ఒక చుక్క కూడా ఆగదని మాత్రం మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు చేతిలో మనకు తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే సాగర్ జలాలు షట్టర్లు మూసుకునే పరిస్థితి ఉండదు, మొత్తం కిందకి వెళ్ళిపోతాయి నీళ్ళు మొత్తం కూడా. చాలామందికి తెలియదు, ఒక్క మరి ఇప్పుడు ఇవాళ రెండు పంటలు మనం పండించుకుంటున్నాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆంధ్ర తెలంగాణ విడిపోవడం కారణం అయినప్పుడు అక్కడ వచ్చి వాళ్ళకి పెత్తనం చేయకూడదు. నేను ముందే చెప్తున్నాను, దయచేసి రాబోయే ఎన్నికల్లో ఇదే కేసీఆర్ గారు ఆంధ్ర వెళ్ళి ప్రచారం చేసి వాళ్ళని దెబ్బ కొట్టే విధంగా వాళ్ళు చేసుకోవద్దని చెప్పి మాత్రం మనవి చేసి ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను వాళ్ళకి కూడా.